Hi to everyone, I am Usha. Today topic is GST on services. సేవలపై పన్ను ఏ విధంగా విధిస్తారో చూద్దాం. Description of services, సేవల వివరణ. GST rates, transport of goods by rail, రైలు ద్వారా వస్తువుల రవాణాపై జిఎస్టీ రేట్ ఏ విధంగా ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. 5% విత్ ఐటీసీ ఇన్పుట్ సర్వీస్. ఐటీసీ మీన్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేటింగ్ జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్ బై రైల్ అదర్ దెన్ స్లీపర్ క్లాస్. రైలు మార్గం ద్వారా ప్రయాణికులు రవాణా స్లీపర్స్ తరగతి కాకుండా జిఎస్టీ రేట్ 5% విత్ ఐటీసీ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్. 5% ఇన్పుట్ సేవల యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద విధించడం అనేది జిఎస్టీ రేట్ విధించడం అనేది జరుగుతుంది. మోటార్ క్యాబ్, రెంటింగ్ ఆఫ్ మోటార్ క్యాబ్. మోటార్ క్యాబ్ అద్దెకు కనుక ఇచ్చినట్లయితే, డిస్క్రిప్షన్ సర్వీస్ చేసినట్లయితే దీని మీద జిఎస్టీ రేట్ 5%, నో ఇన్పుట్ ట్యాక్స్ అయితే 5%, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ లేకుండా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్ బై ఎయిర్ ఇన్ ఎకానమీ క్లాస్, ఆదా తరగతి గాలి ద్వారా ప్రయాణికుల రవాణా, వాటిపై 5% విత్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్. 5% క్యాలిక్యులేట్ చేసి అలాగే దానిపైన ఇన్పుట్ సేవల యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, జర్నల్స్ అండ్ పీరియాడికల్స్, పుస్తకాలు, పత్రికలు మరియు మాస పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా జిఎస్టీ రేట్ అనేది విధించారు. అది ఎంత అన్నది 5% విత్ ఐటీసీ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇక్కడ ఈ ప్రింటింగ్ బుక్స్, జర్నల్స్ అండ్ పీరియాడికల్స్ మీద 5% క్యాలిక్యులేట్ చేసి విత్ ఇన్పుట్ సర్వీసెస్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ ఆఫ్ అదర్, ట్రోల్ యొక్క ప్రక్రియ అంటే వేరే వాటిలో కూడా వీళ్ళు ఈ ప్రాసెస్లోకి జిఎస్టీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో అది 5% విత్ ఫుల్ ఐటీసీ, 5% జిఎస్టీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసి అలాగే ఫుల్గా ఐటీసీ క్రెడిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ బిల్డింగ్ ఇంటెంట్ ఫర్ సేల్ టు ఏ బయ్యర్, ఒక కొనుగోలుదారులు విక్రయించడానికి ఉద్దేశించబడిన ఒక క్లిష్టమైన భవన నిర్మాణానికి వీళ్ళు 12% విత్ ఐటీసీ బర్త్, నో రిలాండ్ ఆఫ్ ఓవర్ఫ్లో ఆఫ్ ఐటీసీ, పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 12% కానీ ఇన్పుట్ ట్యాక్స్ యొక్క అధిక ప్రవాహము, ఇన్పుట్ ట్యాక్స్లో ఉండదు. సర్వీస్ ప్రొవైడ్ బై ఫోర్స్ మ్యాన్ ఆఫ్ చిట్ ఫండ్ యొక్క ఫోర్నర్ అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో 12% విత్ ఐటీసీ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్, దీని మీద 12% క్యాలిక్యులేట్ చేసి ఇన్పుట్ యొక్క సేవలు, ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సప్లై ఆఫ్ ఫుడ్ డ్రింక్ ఇన్ ఏసీ రెస్టారెంట్ ఇన్ ఫైవ్ స్టార్ 9 or above రేటెడ్ హోటల్, 5 నక్షత్రాలు లేదా అంతకన్నా ఎక్కువ హోటల్ గనక ఏసీ రెస్టారెంట్స్లో ఆహారంపై కూడా లేదా పానీయాల మీద కూడా అంటే వాటర్ డ్రింక్స్ అలాంటి దాని మీద కూడా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దానికి వచ్చి 18% విత్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్
ఆఫ్ ఇన్పుట్ సర్వీస్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ల్యాబింగ్, జూదమాడడం, జూపేది కూడా 28% విత్ ఫుల్ ITC, 28% GST రేట్ అనేది విధించడం అనేది జరుగుతుంది. సర్వీస్ ప్రొవైడ్ బై రేస్ క్లబ్. రేస్ క్లబ్ అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా GST రేట్ అనేది 28% విత్ ఫుల్ ITC. 28% GST రేట్ విధించడం జరిగింది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ ఫుల్గా పే చేయడం అనేది జరుగుతుంది. సర్వీస్ బై వే ఆఫ్ రైట్ ఆర్ యాక్సెస్ టు సర్కస్, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఇంక్లూడింగ్ ఫోక్ డ్యాన్స్ అండ్ డ్రీమ్స్, జానపద నృత్యము, డ్రామా, సర్కస్ మరియు భారత శాస్త్రీయ నృత్య హక్కు లేదా సాధన ద్వారా సేవలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా 18% GST రేట్ అనేది విధించడం జరిగింది. దాంతోపాటుగా ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఫుల్గా పే చేసే విధంగా ఉంటుంది. కాంపోజిట్ సప్లై ఆఫ్ వర్క్ కంట్రీస్. పని ఒప్పందాల మిశ్రమ సరఫరా మీద కూడా 18% GST విత్ ఫుల్ ITC, అంటే ఫుల్గా ఇన్పుట్ ట్యాక్స్ కూడా పే చేసే విధంగా GST రేట్ అనేది విధించారు. సర్వీస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్, 28% విత్ ICT. వినోద కార్యక్రమాలకు ప్రవాహం లేదా సేవలు ఏవైతే ఉన్నాయో వాటిపైన 28% GST అనేది విధించారు. దాంతోపాటుగా ఫుల్గా ITC ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా పే చేయాలి. ఆల్ అదర్ సర్వీస్ నాట్ స్పెసిఫైడ్ అస్ అదర్. ఎక్కడా కూడా ప్రత్యేకంగా వివరించబడిన ఇతర అనేక సేవలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా 18% GST అనేది GST రేట్ విధించి, దాంతోపాటు పూర్తిగా ఫుల్ ITC కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా పే చేయాలి. కన్క్లూజన్: ఇట్ హ్యాస్ బీన్ డిసైడ్ టు సప్లై ఆఫ్ లాటరీ షెల్ అట్రాక్ట్ GST రేట్స్ యాజ్ అండర్. లాటరీ సరఫరా ఏవైతే ఉందో దాని కింద GST రేట్లు ఆకర్షించడానికి ఈ విధంగా నిర్ణయించబడ్డారు. అందులో మొదటిది, లాటరీ రన్ బై స్టేట్ గవర్నమెంట్, 12% ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ లాటరీ టికెట్. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపించే లాటరీ టికెట్ యొక్క ముఖ విలువతో 12% విధించడం అనేది GST రేట్గా విధించారు. లాటరీ అథరైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్, 28% ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ లాటరీ టికెట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన లాటరీ టికెట్స్ యొక్క ముఖ విలువ 28% GST రేట్ అనేది విధించడం జరిగింది. ఇక్కడితో మీకు థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్, 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ డిస్కస్ అబౌట్ సబ్సిడింగ్ ఆఫ్ ట్యాక్సెస్, వస్తు సేవల పన్ను యందు ఏకీకృతం కాబడిన పన్నుల గురించి వివరించండి. రైట్ అబౌట్ టాక్సేషన్ ఆన్ సర్వీసెస్, సేవలపై పన్ను గురించి వివరించండి. 5 మార్క్స్ క్వశ్చన్స్, ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్, GST ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్, ట్యాక్స్ రేట్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ.